28వ కీర్తన 28వ కీర్తన 29 8 9 చరణాలు కలిసి చదువుకుందాం 28వ కీర్తన 8 9 చరణాలు కలిసి చదువుకుంటాం యెహోవా తన ప్రజలకు ఆశ్రయము ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము నీ జనులను రక్షింపుము నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము మూడు విషయాలు చాలా శ్రేష్టమైన విషయాలు ఈ వాక్య భాగంలో ఉన్నాయి ఏమంటున్నాడంటే దైవజనుడు యెహోవా తన జనులకు ఆశ్రయము యెహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము ఇది మొదటి పాయింట్ యెహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము యెహోవా యెహోవాను దేవుడుగా గల జనులు ధన్యులు యెహోవాను దేవుడుగా గల జనులు ధన్యులు అను ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు చాలామంది చాలా మతాలు ఉన్నాయి వారి సంగతి నాకేమో కానీ నేను పట్టించుకొని కూడా అది యెహోవా ఎవరికైతే దేవుడిగా ఉన్నాడో ఆ జనులను ఆయన కాపాడుతూ వస్తున్నట్లుగా దైవ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది దేవుడు తన ప్రజలను ఏర్పరచుకున్నది మొదలుకొని మనం నోవహుని తీసేద్దాం తర్వాత ఎవరు ఏబెర్ ఏబెర్ని కూడా పక్కన పెట్టేద్దాం అంటే వాళ్ళు చరిత్ర పురుషులే అయినప్పుడు కూడా దేవుడు ఏర్పరచుకున్న మొట్టమొదటి వ్యక్తి దగ్గర నుంచి మనం చెప్పుకుందాం మొట్టమొదట దేవుడు ఎవరిని పిలిచాడు తన ప్రజలుగా ఉండటానికి తన యొక్క నిబంధన వారిలో వారి యొక్క సంతానంలో నిలబడటానికి దేవుడు మొదటిగా అబ్రహాముని ఏర్పరచుకున్నాడు అది దేవుడు పిలిచిన మొట్టమొదటి వ్యక్తి అబ్రహాం అతడు ఒక విగ్రహారాధికుడు వారి యొక్క నాన్నగారు విగ్రహాలను తయారు చేసి అనేకమైన గ్రామ గ్రామాలు తిరిగి అక్కడ జరిగే సంతల్లో వారి యొక్క దేవతల యొక్క బొమ్మలను అమ్మేవాడు విగ్రహాలను అమ్మేవాడు అయితే తన కుటుంబంలో ఒక విషాదకరమైన కార్యం ఒకటి జరిగింది తెరహ్ గారికి ముగ్గురు కొడుకులు పెద్దవాడు హారాన్ రెండవవాడు నాహోర్ అబ్రహాం గారు మూడవవాడు నాహోర్ హారాన్ నాహోర్ అబ్రహాం అబ్రహాం చిన్నోడు చాలామంది ఏమని తెలుస్తారంటే అబ్రహాము అందరికంటే పెద్దోడు అనుకుంటారు పెద్దోడు కాదు అందరికంటే చిన్నోడు ఆయన ఎలా చిన్నోడు అని చెప్పాలంటే చాలా చరిత్ర తీసుకుని రావాల్సి వస్తుంది అందుకనే అవి బైబిల్ స్టడీలో అవి చెప్పుకుంటూ వెళ్తాను కానీ దేవుడు అబ్రహాముని పిలిచాడు అబ్రహాముని పిలిచి అబ్రహాముని ఎన్నిక చేసుకున్నాడు తరహ యొక్క పెద్ద కొడుకు హారాన్ ఈ ఎడారి ప్రాంతంలో మెసపటోమియా ప్రాంతంలో ఈ ప్రజలు చంద్రుని ఆరాధిస్తారు చంద్రుణ్ణి ఎందుకు చంద్రుని ఆరాధిస్తారు సూర్యుని ఎందుకు ఆరాధించరు అంటే సూర్యుడు వచ్చినప్పుడు ఎడారి వేడెక్కిపోద్ది 50 సెంటీగ్రేడ్స్ దగ్గర నుండి 70 సెంటీగ్రేడ్స్ దాటి కూడా ఉష్ణోగ్రత పెరిగిపోద్ది అందుకని ప్రజలు ఎవరు కూడా నిలబడలేరు అందుకనే సూర్యుడు అంటే వాళ్ళకి కొంచెం హేయం కానీ చంద్రుడు రాగానే వాతావరణం అంతా చల్లబడిపోద్ది చక్కని వాతావరణం వస్తుంది
వెన్నెల చక్క కాస్తది కనుక చంద్రుని వాళ్ళు పూజిస్తారనమాట. అయితే ఆ మెసపటోమియా ప్రాంతంలో చంద్రదేవతకి ఒక పెద్ద దేవాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దేవాలయం దేంతో కట్టారు అంటే అక్కడ డెడ్ ట్రీస్ అన్నమాట, వాటిని ఏమంటారు తెలుగులో, ఖర్జూరం యొక్క చెట్లను పగలగొట్టి వాటిని వాసాలుగా తయారు చేసి తర్వాత వాటితో దేవాలయాన్ని నిర్మించి పైన వాటి ఆకులు కొబ్బరి ఆకులాగా ఉంటాయి కదా, నర్సపూర్ పాలకొల్లు వెళ్తే మనకి కొబ్బరి ఆకులతో ఇల్లు నేసుకుంటూ ఉంటారు. మనకి ఇక్కడ తాటాకులతో ఎలా వేసుకుంటారో, జమ్ముతో రెల్లుతో ఎలా వేసుకుంటారో ఆ ప్రాంతంలో తాటాకులతో వేసుకుంటారు. దళ్ళు కూడా తాటాకులతోనే కట్టుకుంటారు. ఆ విధంగా మెసపటోమియా ప్రాంతంలో కూడా ఈ ఏమంటారు అట్లని ఖర్జూరపు ఆకులతో పైన వేసారు. అయితే ఉదయం సాయంత్రం కూడా దీపారాధన చేస్తూ ఉంటారు, వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు ఆ దేవతకి, చంద్రదేవతకి. అంటే చంద్రదేవుడు సూర్య దేవత వాళ్ళకి, అంటే రివర్సలో ఉంటుందన్నమాట. కొన్ని చోట్లేమో సూర్యదేవుడు చంద్రదేవత, వాళ్ళిద్దరు భార్య భర్తలు. ఇక్కడేమో చంద్రదేవుడు సూర్య దేవత, వీరికి పుట్టిన బిడ్డలే నక్షత్రాలు, వీనస్ అనమాట నక్షత్రాలు. ఈ విధంగా నైవేద్యం పెడుతూ ఉంటారు. హారాను నైవేద్యం పెడుతున్నాడు, తర్వాత దీపారాధన చేస్తున్నాడు. ఒకరోజున దీపారాధన చేసి ఆ రాత్రి ఆ దేవాలయంలోనే పడుకున్నాడు. పడుకుంటే అకస్మాత్తుగా ఈ ఎలకలు మొత్తానికి పందికొక్కులో అయ్యో వచ్చేసి ఆ దీపాలని పడగొట్టేసినాయి. అందులో దీపంలో నూనె ఉంటుంది కనుక అదంతా తాటికలతో ఆటలతో చేసింది కనుక, ఈతాకులతో చేసింది కనుక అది తగలబడిపోయింది. అయితే వీడికి నిద్ర రా మెలకు రాలా, అలాగే ఉండిపోయాడు. తర్వాత అది కాలి తగలబడిపోతుంటే అప్పుడు వేడికి పైనుంచి ఆకులు రాలుతూ ఉన్నాయి వేడిగా. అప్పుడు చూసేసరికి మొత్తం దేవాలయం మొత్తం అంటుకుంది. అంటుకున్న తర్వాత సరే ఈ వేడికి ఈ విగ్రహం ఇత్తడి విగ్రహం కరిగిపోతుంది అని తలంచేసి దీని రూపం మారకూడదు అని చెప్పేసి దాన్ని గట్టిగా పట్టుకొని బయటికి తీసుకొచ్చేయాలని అతని ప్లాన్. అలాగా గట్టిగా పట్టుకునేసరికి అప్పటికే అది వేడెక్కిపోయి ఉందేమో, తన చర్మం ఊడిపోయి శరీరం కాలిపోయింది. అదేమో అసలు ఒక్క మనిషికి లెగనన్నా లెగట్లేదు, కానీ అవన్నీ కూడా అతని మీద పడిపోయి అతని కాలి బూరిదైపోయాడు. కొంతమంది యవనస్సులు దాన్ని చూసారు, ఆ దృశ్యాన్ని చూసి పరిగెత్తుకుంటా తెరహ దగ్గరికి వచ్చి తెరహతో చెప్తారు. ఈయనకి ఆసర్ అనే పేరు కూడా ఉంది తెరహకి. ఈయనకి చెప్తారు, ఏమని మీ పెద్ద కొడుకు ఆ దేవాలయం చంద్రదేవాలయం తగలడిపోయి నన్నార అంటారు దాన్ని వాళ్ళు. ఆ కాలంలో నన్నారని పిలిచేవాళ్ళు. ఒక్కొక్క తరంలో ఒక్కొక్క పేరు ఉందన్నమాట చంద్రదేవతకి. తగలడిపోయిందండి ఆ దేవాలయం, మీ అబ్బాయి ఏమో లోపలే ఉన్నాడు, కాలి బూడిదైపోయాడు అని చెప్పేసరికి పరిగెత్తుకొని పరుగున వచ్చి చూసేసరికి ఇంకేంటి మొత్తం కాలిపోయి ఉన్నాడు అనమాట, చనిపోయాడు, కాలిపోయి ఉన్నాడు. అప్పుడు ఇక తెరహు అప్సెట్ అయిపోయాడు. ఏంటి ఈ దేవతను మనం ఇంతగా ప్రేమిస్తున్నాము, ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం, నైవేద్యం పెడుతున్నాం, ఏం తక్కువైందని నా కొడుకుని నా పెద్ద కొడుకుని తీసేసుకుంది అని చెప్పేసి చాలా అప్సెట్ అయిపోయాడు. కొంతకాలం ఇతడు విగ్రహాలు అమ్మకుండగా తయారు చేయకుండగా ఇక అలాగే ఉండిపోయాడు. అయితే వాళ్ళు పెద్దన్నయ్య అంటే అబ్రహాంకి చాలా ప్రేమ ఇష్టం, ఎందుకంటే ఏ వస్తువు కొన్నా సరే తీసుకొచ్చి అబ్రహాంకి ఇస్తాడు, బట్టలు కొనిస్తాడు, ఇంకా మార్కెట్కి వెళ్ళినప్పుడు సంతకు వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకొచ్చేసి అబ్రహాంకి ఏమి ఇష్టమో అది పెడుతూ ఉంటాడు. కనుక వాళ్ళ పెద్దన్నయ్య అంటే చాలా ఇష్టం అన్నమాట. అప్పుడు అబ్రహాం గారు ఆలోచించడం మొదలుపెట్టాడు, మా అన్నయ్య చాలా మంచోడు, అసలు దేవుడి కంటే మంచోడు, వాడికి ఏమి కొదువైందని చెప్పేసి మా అన్నయ్యని చంపేశాడు వాడు, మా అన్నయ్యని తినేశాడు, కానీ వాడు దేవుడు కాడు, వాడు దెయ్యం అని అబ్రహాం గారు చంద్రదేవుణ్ణి తిట్టడం మొదలుపెట్టాడు. తిట్టి ఆయన కూడా
ఇక దేవుడి గురించి ఏం ఎత్తకుండా మౌనంగా ఉండిపోయాడు. మౌనంగా ఉండిపోయినప్పుడు ఇక ఇదే నిజంగా వాడు దేవుడైతే మా అన్నిని తినేస్తాడా, దేవుడైతే మా అన్నిని తినేస్తాడా అని ఇదే విషయం ఇక మనసులో అదే తలస్తూ ఒకసారి పశువుల బంద దగ్గరికి వెళ్ళాడు. గొర్రెలు ఆవులు గాదలు ఇవన్నీ కూడా ఒంటెలు ఇవన్నీ ఎలా ఉన్నాయో అని చూడటానికని అలాగ అబ్రహాం గారు వెళ్ళారు. వెళ్ళేసరికి ఆయన ఒంటరిగా ఉన్నాడు, చూస్తున్నాడు పశువుల మందను. చూస్తూ ఉన్నప్పుడు ఒక స్వరం వినపడుతుంది, అబ్రహాం అబ్రహాం అన్నాడు. అబ్రహాం అంటే అటు ఇటు చూస్తున్నాడు. మళ్ళీ రెండోసారి అబ్రహాం అన్నాడు. మళ్ళీ రెండోసారి చూస్తూ ఉన్నాడు. అప్పుడు మూడోసారి అబ్రహాం అన్నాడు. అంటే ప్రభా ఎవరు నువ్వు అన్నాడు. నేను యెహోవాను, నేను యెహోవాను. నీవున్న దేశము నుండి 12 అధ్యాయం చూడండి, ఆదికాండం 12 అధ్యాయం 1-2-3 వచనాలు చదువుకుందాం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండియో, నీ బంధువుల యొద్ద నుండియో, నీ తండ్రిని ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క వంశములన్నీ నీ అందు ఆశీర్వదించబడినని అబ్రాహాముతో చెప్పాను. అది ఈ విగ్రహారాధికుల యొక్క ఈ గ్రామంలో, ఈ పట్టణంలో, ఈ ప్రాంతంలో నువ్వు ఉండొద్దు. నీ బంధువులను కూడా వదిలే, ఎందుకంటే వాళ్ళు కూడా విగ్రహారాధికులే. విగ్రహారాధికులే కనుక వారు నిన్ను వెనకలాగేస్తారు. అందుచేత నేను చెప్పినట్లుగా నువ్వు ఈ దేశాన్ని, నీ బంధువుల్ని, ఈ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయినట్లయితే అక్కడ నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు దేవుడు. అలా మాట్లాడినప్పుడు అబ్రహాము గారు దేవుని మాటను నమ్మి ఆయన ప్రయాణమై వెళ్ళాడు. అబ్రహాం ప్రయాణం అంటే సింపుల్ అనుకుంటాం, 1500 మైళ్ళ ప్రయాణం, ఎడారి ప్రయాణం, ఏ విధమైన రవాణా సౌకర్యాలు లేని, రహదారులు లేని ప్రాంతంలో ఎడారి గుండగా ఆయన ప్రయాణం చేసుకుంటూ దేవుడు చెప్పిన చోటుకి వచ్చి ఆయన అక్కడ నివాసము ఉన్నాడు. ఈయన మొట్టమొదటి దైవజనుడు, దేవుడు ఏర్పరచుకున్న మొట్టమొదటి దైవజనుడు. తర్వాత ఇతని గర్భంలో నుండి వచ్చిన బిడ్డలు, అబ్రహాం గారికి ఎంతమంది భార్యలు ఉన్నారో మనకైతే తెలియదు, కానీ చరిత్రలోకి వెళ్ళేసరికి ముగ్గురు కనిపిస్తారు. పెద్దది కెతురా, రెండవది షారా, మూడవది చెప్పండి హాగర్, మూడవది హాగర్, ముగ్గురు. అయితే కెతురా బిడ్డలను కూడా దేవుడు దీవించాడు. ఆసియాఖండంలో ఉండే ప్రజలందరూ కూడా కెతురా సంతానమే. రెండవది హాగర్ యొక్క కుమారుడు ఇష్మాయిల్, ఇష్మాయిల్ యొక్క వంశాన్ని కూడా దేవుడు దీవించాడు. ఇష్మాయిల్ వంశం ఎక్కడుంది? సౌదీ అరేబియా. ఎక్కడుందిరా? సౌదీ అరేబియాలో ఉన్న వాళ్ళందరూ ఇష్మాయిల్ వంశీయులు. మూడో కుమారుడు ఎవరో? ఇస్సాకు, షారా యొక్క కుమారుడు ఇస్సాకు. ఇస్సాకే నీ కుమారుడు, అతని యందు నా నిబంధన నెరవేరుస్తాను. నీతో ఏ విధంగా అయితే నేను నిబంధన చేశానో అదే విధంగా ఇస్సాకుతో నేను నిబంధన చేయబోతున్నాను. నీకు దేవుడిగా నేను ఎలా ఉన్నానో అదే విధంగా నీ కుమారుడైన ఇస్సాకుకు కూడా నేను కుమారునై ఉంటాను అని దేవుడు ఇస్సాకుని దీవించి ఆశీర్వదించాడు. తర్వాత తరం, మూడవ తరానికి వెళ్ళేసరికి యాకోబు. ఎవర్రా? యాకోబు. యాకోబును కూడా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. దీవినసరికి మనం ఏమనుకుంటామంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, కార్లు, పొలాలు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఆస్తి, ఐశ్వర్యం, సంపద, పదవులు, వీటిని గురించి మనం అభిప్రాయపడుతూ ఉంటాం.
అది ఫిజికల్ ప్రో ఈ ప్రాస్పర్టీ ఈజ్ నాట్ ఏ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ అంటాడు ఒక దైవజనుడు. భౌతికమైనది మనకి కనిపించేది, కళ్ళకు కనిపించేది, అసలు ఇది ఆశీర్వాదమే కాదు అంటాడు. దేవుని యొక్క ఆశీర్వాదం ఎక్కడుంది అంటే అది కంటికి కనబడదు, చెవికి వినపడదు, మానవ హృదయానికి గోచరము కానేరదు అంటాడు. అంటే అర్థం కానే కాదు. అందుకనే ప్రజలు తింగరోళై దేవుడు కాని వాటిని పూజిస్తూ, దేవుడు కాని వాటికి మ్రొక్కుతూ, దేవుని మార్గంలో నడవకుండగా వారు తమంతట తాముగా వ్రాసుకున్న గ్రంథాలు, దేవుడు రాయించినవి కాకుండా తమంతట తాముగా ఏర్పరచుకున్న దేవుళ్ళు, దేవతలను వాళ్ళు మ్రొక్కుతూ దైవ మార్గంలో నుండి వారు తొలగిపోయారు. అయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడు దీవించి ఆశీర్వదించాడు. ఈ మూడు తరాలని హెబ్రీయులు అని పిలుస్తారు. ఈ హెబ్రీ అనే పదం ఏబెర్ అనే పదంలో నుంచి వచ్చింది. ఏబెర్ అనే పదమే హెబ్రీ. హెబ్రీ అంటే పరదేశీ, ఫారినర్ అనే అర్థం అన్నమాట. కనుక ఆ విధంగా దేవుడు తన ప్రజలను దీవించాడు, ఆశీర్వదించాడు. ఆ విధంగా మనం కూడా దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి కృత నిబంధనలో కూడా అబ్రహాం గురించి చెప్తాడు. 58 సార్లు చెప్పాడు కృత నిబంధనలో. అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని. అందుకనే అబ్రహాము నమ్మినట్లుగా, అబ్రహాము విశ్వసించినట్లుగా మనం కూడా ఆయన మార్గంలో పయనిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలా ఉండటానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఇంకా చెప్తా.